నాలుగు భాషల్లో, నాలుగు ప్రాంతీయ భాషల్లో ఒకేసారి ఏకకాలంలో రెడ్ అలర్ట్ 100% వినోదం సినిమా నిర్మించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డుల్లో కూడా స్థానం సంపాదించుకున్నారు. ఎవరు చేయని సాహసం చేశారు. బట్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ సాహసం చేసిన వ్యక్తి మాకు ముందు లేఖనగా వెళ్ళిపోయారు. సినిమా ఆల్రెడీగా కన్నడ రిలీజ్ అయింది రెడ్ అలర్ట్గా, అక్కడ మంచి హిట్ అయింది, అక్కడ 3.25 రేటింగ్తో ఒకటి రివ్యూస్ చాలా బాగా రాశారు. అలాగే మలయాళంలో హై అలర్ట్ పేరు మీద రిలీజ్ అయింది, అక్కడ కూడా మంచి రివ్యూస్ రాశారు, మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు తెలుగులో ఈ నెల నవంబర్ 6వ తారీఖు రిలీజ్ కాబోతుందండి. నాకు ప్రేయస్ రవి చేస్తున్నప్పుడు నేను అసలు టెన్షన్ పడలేదండి, రిలీజ్ రోజున కూడా ఏం టెన్షన్ పడలేదు, ఎప్పుడు ఏం టెన్షన్ పడలేదు ఆ సినిమా గురించి. కానీ ఈ సినిమాకు మాత్రం కన్నడలో రిలీజ్ అవుతున్న టెన్షన్ పడలేదు, మలయాళం రిలీజ్ అవుతున్న టెన్షన్ పడలేదు, తెలుగులో రిలీజ్ అవుతున్న టెన్షన్ అవుతున్నా. ఎంచేతంటే అక్కడ మంచి రివ్యూస్ రాసేట మంచి హిట్ అయిందండి, ఇక్కడ ఎలాగుంటుంది ఏంటన్నది ఒక తెలియని టెన్షన్ అండి. గ్యారంటీగా దానికన్నా పెద్ద హిట్ అవుతుందని మనసులో ఉంది, బట్ మీరు అందరూ కూడా చేస్తారని ఆశిస్తాను. ఎంచేతంటే నా గత సినిమాలన్నీ తీసుకుంటే ఒక ప్రేయస్ రవి కానీ, ఒక అయోధ్యరామయ్య కానీ, హనుమంతు కానీ, ఒక్కడే కానీ, ఆలయ సమృద్ధం కానీ, ఇవన్నీ కూడా వైవిధ్యమైన సినిమాలండి. ఇవి డిఫరెంట్గా ఉంటుంటాయి, కొత్త కాన్సెప్టులతో ఉంటుంటాయి. నా సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చినా కూడా చాలామంది చూడని వాళ్ళు చూసి చాలా బాగుంది అనేసి అప్రిషియేట్ చేస్తుంటారు. దానికన్నా మంచి సినిమాను మాత్రం అని ఘంటాపథంగా చెప్పగలుగుతానండి. ఈ సినిమాని ఈ కొత్త జోనర్లో చేశానమాట. ఈ సినిమాని ఈ సినిమాలో మా ప్రొడ్యూసర్ గారు అబ్బాయి మహాదేవ్ తన హీరోగా చేశాడండి. తనకి ఆల్రెడీగా కన్నడ నుంచి ఒక అవకాశం వచ్చింది, మలయాళం నుంచి కూడా నటుడిగా ఒక అవకాశం వచ్చింది. చాలా అద్భుతంగా చేశాడు ఆయన. ఈ సినిమాలో ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, సాంగ్స్ కానీ, యాక్షన్ కానీ చాలా అద్భుతం. ఫస్ట్ టైం అంత టాలెంట్ ఉన్న హీరో అబ్బాయి నా చేతుల మీదుగా లాంచ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను. నేను ఓ మంచి అబ్బాయిని పరిచయం చేస్తున్నాను అనేసి. బట్ ఏంటంటే సమయం మాకు ఎవరైతే మాకు స్ఫూర్తిదాయకం ఉన్నారో ఆయన లేకపోవడమే మాకు బాధాకరం. బట్ ఆయన ఆశీస్సు మాకు ఇప్పటికే ఉంటాయి. ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ సినిమా అంటిది. పేరైతే రెడ్ అలర్ట్, కానీ కింద క్యాప్షన్ 100% వినోదం. టోటల్గా వినోదంగా ఉంటుందండి. నలుగురు కుర్రోళ్ళు సిటీకి వచ్చి రెడ్ అలర్ట్ సిటీలో కర్ఫ్యూ రెడ్ అలర్ట్ ఉన్న టైంలో వాళ్ళు పడ్డ అగచాట్లే ఈ సినిమా అంటది. ఈ సినిమాలో పోసన్ గారి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది, అలాగే ఆలీ గారి క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చాలా బాగుంటున్నాయండి. ఈ సినిమాలో మేము నటీనట్లు ఎంత బాగా చేశారో అలాగే కథా మాటలు చాలా బాగా రాశారండి. టోటల్ టెక్నీషియన్స్ కూడా చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ప్రత్యేకంగా రవివర్మ గారండి, ఈ సినిమాలో 4 పాటలు ఉన్నాయి, 4 పాటలు కూడా చాలా అద్భుతంగా చేశారు. ఇప్పుడు మీరు విన్నారు ఆల్రెడీగా ఆడియో రిలీజ్, ఆడియో మంచి హిట్ అయిందండి. మొన్న వినాయక చవితికి కన్నడ మలయాళం ఆంధ్ర రాష్ట్రం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఆ పాటే మారుమోగింది. అలాగే సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి, చాలా బాగుంటుంది. ఈ సినిమాతో డ్రైవర్ గారు చాలా బిజీ అవుతారు నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే మా కెమెరామెన్ కళ్యాణ్ స్వామి ఫోటోగ్రఫీ ఎక్స్ట్రానరీగా చేశారు. గౌతమ్ రాజు గారి రేటింగ్ ఆయన గురించి చెప్పాల్సిన పని లేదండి, ఆయన ఆల్రెడీగా చాలా గొప్ప వ్యక్తినే. అలాగే ఈ సినిమా పనిచేసిన ప్రతి ఒక్కరూ, శ్రీరామ్ కథ మాటలు రాశాడు, కొత్తగా రాశాడు కథ, ఒక మంచి రైటర్ ఇండస్ట్రీకి వచ్చాడు అనేసి అందరూ కూడా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అతన్ని ఆహ్వానిస్తారని నేను అనుకుంటున్నానండి. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులకి, అలాగే ఈ సినిమాకు నాకు సహకరించిన నా టెక్నీషియన్స్కి, నా అసిస్టెంట్ డైరెక్టర్లకి, అందరికీ, మా ప్రొడక్షన్ మేనేజర్కి, మొత్తం ఎవ్రీ స్టాఫ్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 100% వినోదం 6 నవంబర్న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి మా డైరెక్టర్ చంద్రమయ్య సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఆయన చాలా మంచి స్టోరీ చెప్పి నరేషన్ ఇచ్చి మా సినీనిలియా క్రియేషన్స్ బ్యానర్కి మొట్టమొదటి సినిమా, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి చాలా మంచి టెక్నీషియన్స్ వర్క్ చేశారు, రవివర్మ సార్ మ్యూజిక్, కళ్యాణ్ స్వామి గారు సినిమాటోగ్రఫీ, అలాగే డాన్స్ మాస్టర్స్ చంద్రకిరణ్, జోసెఫ్ ప్రకాష్ మాస్టర్, రైటర్ శ్రీరామ్ గారు. నేను చాలా లక్కీ అండి ఈ సినిమాతో పరిచయం అవ్వడం. ఓన్లీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మా నాన్నగారు లేకపోవడం, లేదంటే ఈ పాటికి మా సినిమా ఎప్పుడో రిలీజ్ అయ్యేది.
నేను మీడియా మిత్రులందరికీ ఒకటే కోరుకుంటున్నా, మా సినిమాని మంచి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ఆడియన్స్కి కూడా బాగా నచ్చుతుంది ఈ మూవీ. థ్యాంక్ యూ. మహాదేవ్ అండ్ గణేష్, కృష్ణ, తేజ, అమర్, తర్వాత హీరోయిన్ అంజన, ఈచ్ అండ్ ఎవరి అండి. ఇంకా పోసాని కృష్ణములు గారి గురించి కానీ వాళ్ళ గురించి అంటే మనం ఆల్రెడీ వాళ్ళు వీళ్ళు ఈ నలుగురు అంటే ఈ ఐదుగురు కొత్త వాళ్ళు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఎంత న్యాచురల్గా ఉంటాయంటే ఈ క్యారెక్టర్స్ అన్నీ మీరు అంటే సినిమా చూస్తే తెలిసింది. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంత అంటే బాగా వచ్చిందని నేను ఇందాక చంద్రమేష్ గారు చెప్పారు కదా, అది సినిమా అంత న్యాచురల్గా ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంత బాగా కుదిరిందండి. ఇంకా నాకేంటంటే ఒక డ్రీమ్ ఉండేది ఏంటంటే నా పాట ఏదన్నా అంటే పండగలకి అకేషన్కి అంటే ఒక మోగాలి అని. సో అట్లా నా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసిన చంద్రమహేష్ గారికి, శ్రీరామ్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే మొన్న వినాయక చవితికి చాలా ఛానల్స్లో జై జై గణేష, జై జై గణేష, జై జై గణేష, జై జై గణేష గణేష, ఎవ్రీ 2-3 సాంగ్స్ తర్వాత ఈ పాట రావడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే శంకర్ మహాదేవన్ గారి వాయిస్ కూడా దానికి యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వడం. తర్వాత ఆ పాటని అంటే మామూలుగా సినిమాలో ఉన్న సిచ్యుయేషన్స్ కాకుండా ఆ పాట రికార్డింగ్లో శంకర్ మహాదేవన్ గారు అంటే థ్యాంక్స్ టు రవివర్మ అనే క్లిప్ని కూడా నాకు యాడ్ చేసి నాకు అంటే ఎక్స్ట్రా మైలేజ్ ఇచ్చారు చంద్రమహేష్ గారు. ఎందుకంటే యాక్చువల్లీ ఈ ఐడియా శంకర్ మహాదేవన్ గారితో పాడించాలన్నది చంద్రమహేష్ గారిది, తర్వాత శ్రీరామ్ రెడ్డి గారిది. కానీ నాకు అంటే ఐడియా వాళ్ళదైతే మరి నాకు థ్యాంక్స్ చెప్పాడు, అయినా కూడా దాన్ని ఆ క్లిప్ని పెట్టి అట్లా నాకు ఎక్స్ట్రా మైలేజ్ ఇచ్చారు, థ్యాంక్స్. అండ్ ఇంత మంచి అంటే ఇంత మంచి సినిమాకి నిజంగా పేరుకు తగ్గట్టు రెడ్ అలర్ట్ అనే సినిమాని మరి ఎట్లా అంటే రెడ్ అలర్ట్ అనుకుంటే అంటే ఓన్లీ ఇది ఒక థ్రిల్లర్ మాత్రమే అనుకుంటారు అనుకున్నప్పుడు మళ్ళీ దానికి 100% వినోదం అని ట్యాగ్ యాడ్ చేసినట్టుగానే ఈ సినిమాలో అంటే ప్రతి అన్ని రకాలుగా అంటే చిల్డ్రన్ ఎపిసోడ్స్ ఎస్పెషల్లీ అదే ఫ్లాష్ బ్యాక్ చాలా బాగుంటుంది. అంటే దానికి రీ రికార్డింగ్ కూడా చాలా బాగా కుదిరింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. దేవుడు వేసిన బంధం అనే పాట రాయించారు, అప్పటి నుంచి మా గీతానుబంధం కొనసాగుతూ ఉంది. ప్రత్యేకించి ఈ సినిమా ఒక ఉగ్రవాద నేపథ్యానికి మానవతా విలువలు జోడించి పరిపూర్ణ వినోదంతో ఎంతో ఉదాత్త దృశ్య కావ్యంగా మణిచినటువంటి చంద్రమహేష్ గారిని అభినందిస్తున్నాను. 4 భాషల్లో ఈ సినిమా రూపొందినప్పటికీ ఈ సినిమాకి 6 భాషలతో అనుబంధం ఉంది. ఎలాగంటే 4 భాషలు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం వారు చెప్పారు. సినిమా పేరు రెడ్ అలర్ట్ అంటే ఇంగ్లీష్. తర్వాత ఇందులో ఒక పాట సంస్కృతంలో ఉంది. అలా 6 భాషలతో ఈ సినిమాకు అనుబంధం ఉంది. వినాయక చవితి నేపథ్యంలో ఉగ్రవాద అంశాన్ని కూడా కలగలిసినటువంటి ఒక సందర్భోచిత గీతాన్ని సంస్కృతంలో వారు నాతో రాయించారు. ఎందుకంటే 4 భాషల్లో ఇది కామన్గా ఉండాలి అన్నటువంటి అభిప్రాయంతో సంస్కృతం మన జాతీయ భాష కాబట్టి అన్ని భాషల వారికి కనెక్ట్ అవుతున్న ఉద్దేశంతో రాపించారు. ఈ పాటలో దుష్ట శిక్షణం, శిష్ట రక్షణం, ధర్మ సనాతన ప్రదక్షిణం, దుష్కర ముష్కర దురిత విదారక దేహీ కటాక్ష వీక్షణం అంటూ సాంప్రదాయబద్ధంగా ప్రారంభించినప్పటికీ కూడా ఆధునికంగా ఉన్నటువంటి అంశాలను దుష్ట శిక్షణం అలాగే ప్రారంభిస్తున్న మధ్యలో దుష్కర ముష్కర దురిత విదారక దేహీ కటాక్ష వీక్షణం అంటూనే విధ్వంసహరం విద్వేషహరం శూలాయుధకర శుభంకరం రక్తసిక్తం భరతఖండం రాక్షసగణ పరివేష్టితం మతోన్మాద మత్తేహ పరాజిత మానవతామణి భూషితం పాహిమాం మాం పాహిమాం రక్షమాం తం రక్షమాం అంటూ రాయడం జరిగింది. మన భరతఖండం ఇవాళ రక్తసిక్తం అయిపోయింది. ఇది మతోన్మాద మత్తేభాల చేతిలో పరాజితం అయిపోతూ ఉంది, రాక్షసగణంతో పరివేష్టితం అవుతూ ఉంది. అయినప్పటికీ కూడా మానవతా మణిభూషితం మన భరతఖండం, అటువంటి దేశాన్ని టెర్రరిస్టుల బారి నుంచి రక్షించమని చెప్పేసి పాహిమాం మాం పాహిమాం రక్షమాం తం రక్షమాం అంటూ ఆ గణేషుని వేడుకోవడం జరిగింది. కనుక ఆ స్వామి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు కూడా ఈ చిత్రానికి లభించాలని కోరుకుంటూ ఈ పాటను ఎంతో ఉద్వేగభరితంగా స్వరపరిచినటువంటి మిత్రులు రవివర్మ గారికి, ఎమోషన్ డివోషన్ కలిగేసినటువంటి శిఖరాగ్ర స్థాయి స్వర విన్యాసంతో అద్భుతంగా ఆలాపన చేసినటువంటి శంకర మహాదేవన్ గారికి కూడా నా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ ఈ సినిమాలో నటించినటువంటి మన మహాదేవ్కు, మా శిష్యుడు గణేష్ కృష్ణకు, అలాగే అద్భుతంగా డైలాగులు రాసినటువంటి శ్రీరామ్ గారికి, అందరి సాంకేతిక నిపుణులు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కారకుడు అయ్యాడు కానీ ఇందాక వెలిబుచ్చారు. ఆయన అకాల మరణం చెందడం వల్ల ఈ సినిమా లేట్ అయింది రిలీజ్కి. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం, ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు ఉంటాయని. ఆయన అందరితో స్నేహంగా ఉంటూ, అందరితో పని చేయించుకుంటూ, ముందుకు తీసుకెళ్తూ ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు.
అలా ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ను సద్వినియోగం చేసుకొని ఈ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి చంద్రమహేష్ గారు, అలాగే చక్కటి సంగీతాన్ని అందించినటువంటి రవివర్మ గారు, అలాగే మాటలు కథ అందించినటువంటి శ్రీరామ్ గారు, అలాగే కెమెరాతో ఎంతో గొప్పగా విన్యాసాలు చేసినటువంటి ఆ స్వామి గారు కదా, కళ్యాణ్ స్వామి గారు, వీళ్ళందరూ కూడా టెక్నీషియన్స్, ఇది మా సొంత చిత్రం అనే భావనతో కృషి చేశారు. కానీ మేము ఏదో పని చేస్తున్నాం, ఏదో పారితోషికం తీసుకుంటున్నాం కాబట్టి చేస్తున్నామని కాకుండా ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ దేర్ హార్ట్ వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో పర్యటించి శ్రమ కోర్చి మరీ కృషి చేశారు. ఇటువంటి గొప్ప చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉంది. ఇవాళ తీవ్రవాదం ఎంతో వేళ్ళునుకుపోతున్న రోజుల్లో ఈ వినోదాత్మకంతో కూడుకున్నటువంటి చిత్రాన్ని బయటికి తీసుకెళ్తే ఈ సినిమా చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రేక్షకుడు ఎంతో ఆనందంతో తృప్తిగా హ్యాపీగా బయటకు వస్తాడు. ఎవరు నిరాశ నిస్పృహ లోనయ్యేటువంటి అవకాశమే లేదు. అటువంటి గొప్ప చిత్రాన్ని మలిచారు. ఈ చిత్రం ద్వారా మహాదేవ్ మంచి పేరు తెలుగులో కూడా మంచి స్థానాన్ని సంపాదిస్తాడు. ఆల్రెడీ కన్నడ మలయాళంలో అతనికి అవకాశాలు వచ్చినాయి కాబట్టి అతన్ని మీరందరూ కూడా ఆశీర్వదించి ఈ సినిమాని ప్రజల ముందుకు తీసుకువెళ్ళడానికి మీ అందరూ దోహదం చేస్తారని, ఆ అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు మా అందరి మీద ప్రసరించాలి అని కోరుకుంటూ మీ అందరికీ వినమ్రతతో విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేపథ్యంలో జరుగుతుంది కదా, దీనికి ఒక మంచి ప్రొడ్యూసర్ పివి శ్రీరామిరెడ్డి గారు దీన్ని నిర్మించారు.